సింగర్ రాహుల్ సింప్లిగంజ్ సందర్శించారు. బిగ్ బాస్ 3 విన్నర్ అయిన రాహుల్ సింప్లిగంజ్ బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఇవేనంటున్నారు రాహుల్ సింప్లిగంజ్ తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ఆస్కార్ అవార్డు గ్రహీత సింగర్ రాహుల్ సింప్లిగంజ్ డిసెంబర్ 31న జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి అయితే ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అంతా రాహుల్ సింప్లిగంజ్ గారు ఉన్నారు. సో చెప్పండి, లైవ్ కాన్సర్ట్ 31న విజయవాడలోనే పెట్టుకుందాం అనుకుంటున్నారు, లైవ్ కాన్సర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏవే పాటలు ప్రదర్శించబోతున్నారు? ఎందుకంటే ఓన్లీ వన్ థింగ్ అండి, నెవర్ ఎవర్ ఐ పర్ఫార్మ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ. అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దీస్ ఆర్గనైజర్స్, యూనో దే ఆర్గనైజ్ మై కాన్సర్ట్ హియర్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ వాళ్ళు కూడా ఆర్గనైజర్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో అది 31st రోజు ఆన్ ద స్పెషల్ డే ఐమ్ పర్ఫార్మింగ్ అట్ విజయవాడ. ఐమ్ ఫీలింగ్లీ సీరియస్లీ ఫీలింగ్ సో హ్యాపీ. ప్రధానంగా ఏ పాటని ఆ రోజు ప్రదర్శించబోతున్నారు అంటే, ఆల్రెడీ మీరు నాటు నాటు సాంగ్ రకరకాల లాంగ్వేజెస్లో పాడారు, సో ఈసారి ఏం ప్రదర్శించుకోవాలి? వాట్ ఎవర్ యూ గైజ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ రాహుల్ సింప్లిగంజ్ అండ్ నాట్ ఈవెన్ నాటు నాటు విల్ బి డెఫినెట్లీ పర్ఫార్మ్. ఎన్ని సాంగ్స్ అయితే రాహుల్ సింప్లిగంజ్ హిట్ సాంగ్స్ అవుతున్నాయో, ఇండిపెండెంట్ కానివ్వండి, ఎన్ని హిట్ సాంగ్స్ మూవీస్లో పాడేవండి కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఆన్ దట్ డే అండ్ చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. బిగ్ బాస్ 3లో విన్నర్గా నిలిచారు, అయితే ఇప్పుడు బిగ్ బాస్ 7 కూడా కొంచెం చూస్తే కాంట్రవర్సీస్ ఎక్కువైపోయినాయి. పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది, దాని గురించి మీ ఒపీనియన్? డెఫినెట్లీ అండి, గవర్నమెంట్ ఏ పని చేసినా కానీ కూడా చాలా ఆలోచించి చేస్తుంది. అండ్ అక్కడ మేబీ చూసినట్టయితే, వీడియోలు చూసినట్టయితే కొంచెం జనాలు ఇబ్బంది, అదే సెలబ్రిటీస్ ఇబ్బంది పడిన విధంగా అనిపించింది. డెఫినెట్లీ గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో, అదర్వైజ్ ఎలా డీల్ చేయాలో డెఫినెట్లీ ఐ మీన్ పోలీస్ వాళ్ళు, అదే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఎవ్రీథింగ్ దే విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఇట్. అంటే ఇప్పటి వరకు కూడా ఏ కంటెస్టెంట్ని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాండమ్ కానీ స్టార్డమ్ కానీ ఎక్కువైపోయిన తర్వాత బయటకు రాగానే వెంటనే జైలుకి పంపించడం లాంటిది ఎలా చూడొచ్చండి అసలు పల్లవి ప్రశాంత్? అంటే డెఫినెట్లీ అండి, అంటే ఒక ఒక కారణం లేకుండా నాకు తెలిసి ఏ పని ఎవరు చెయ్యరు. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి పోలీస్ వ్యవస్థకి ఇదంతా కొంచెం ట్రబుల్గా మారింది కాబట్టి, నాకు తెలిసి ఆ రోజు గ్లాసెస్ కూడా బ్రేక్ అయినట్టున్నాయి, జిహెచ్ మన బస్ గ్లాసెస్ అది అంటే కొంతమంది కంటెస్టెంట్ కార్స్ అవన్నీ బ్రేక్ అయినట్టున్నాయి. డెఫినెట్లీ పల్లవి ప్రశాంత్ కాకపోయినా ఐ మీన్ డెఫినెట్లీ ఎవరైతే ఆ పనులు చేశారో డెఫినెట్లీ ఐ మీన్ వస్తాయి, తెలుస్తాయి. బిగ్ బాస్ 3 విన్నర్గా నిలిచారు కదా మీరు, అప్పుడు బిగ్ బాస్లో అసలు ఎలా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేమ్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందా మీ కెరియర్ని బట్టి బిగ్ బాస్ కెరియర్, ఈ కెరియర్ సింగర్ కెరియర్ ఎలా కంపేర్ చేసుకుంటారు? డెఫినెట్లీ అండి, మనం చేసుకునే విధానంగా మనము దాన్ని మనం ఎంచుకునే రూట్స్ని బట్టి డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. అది అయితే ప్రస్తుతానికి అయితే కనుక విజయవాడలో జరగబోయే కాన్సర్ట్ కోసం అయితే రాహుల్ సింప్లిగంజ్ గారు వచ్చారు, అదే 31న జరగబోయే కాన్సర్ట్ అయితే ఖచ్చితంగా పలు రకాల పాటలను అయితే ఆయన ప్రదర్శిస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పట్ల అయితే ఇది ఖచ్చితంగా జరగకూడని పని, కాకపోతే ఎవరు తప్పు చేసినా కానీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి అదే విధంగా ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి అక్కడ ఉంది అని చెప్పేసి రాహుల్ సింప్లిగంజ్ మనతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య మహానివ్స్ విజయవాడ నుంచి.